నమస్తే. సో శుభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందని ఆతృతగా ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. సో మనకు ముఖ్యంగా నిర్మాణాలు కానీ, స్థిరాస్తులు కానీ, మన వృత్తి ఉద్యోగాలు, వివాహ ప్రయత్నాలు, ఇక సంతాన ప్రయత్నాలు కానీ, దూర ప్రయాణాలు, విదేశీ ప్రయత్నాలు, విద్యార్థులకు ఎలా ఉండబోతుంది, పాడి పంటలు ఎలా ఉంటాయి, నిత్యావసర సరుకుల యొక్క ధరలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి బంగారం. సో అంతేకాకుండా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఏ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, శుభకార్యాలకు ఏ సమయాలు మంచివి, ఇక కళారంగం, క్రీడాకారులు వీరికి సమయానుకూలంగా ఏ సమయం మంచిది, ఎంత రాణించగలుగుతాం మనం, సో ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మనకి లగ్నాల వారీగా ఫలితాలు చక్కగా వస్తుంటాయి. మీ లగ్నం కనుక తెలియకపోతే కింద కామెంట్స్లో మీ బర్త్ డేట్ టైం ప్లేస్ చెప్పినట్టయితే మీ జన్మ లగ్నం తెలియజేస్తాం. మీకు ఇవన్నీ తెలియకపోతే ప్రశ్నాలగ్నం కూడా తెలియజేస్తాం. ఈ విధంగా ఫలితాలను చక్కగా అనుసరించవచ్చు. ఈ సంవత్సరంలో మీరు చక్కటి ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒక బ్రాడ్గా ఈ సంవత్సరాన్ని మనం ఏ విధంగా పాటిస్తే, ఏ అంశాల్లో మన ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టయితే ఆ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి అనేది తెలుసుకున్నట్లయితే చక్కగా మీరు ముందుకు ప్రోగ్రెస్ అవ్వచ్చు. లేదంటే మన యొక్క శ్రమ వృధా అవుతుంది, సమయం వేస్ట్ అవుతుంది. సో కాబట్టి ఇది చక్కగా తెలుసుకుని మనం వీటిని అనుసరించినట్లయితే మనం చక్కగా పురోగతి సాధించగలుగుతాం. ఈసారి గురువు మనకి మీనంలోకి, ఈ శుభకృత్ నామ సంవత్సరంలో ముఖ్యంగా గురువు మీనంలో ఉండబోతున్నాడు. సో అది చాలా ఆధ్యాత్మికంగా మంచి అనుకూలత అందరికీ కలిగిస్తుంది. సో కాబట్టి మీకు ఏ కష్టం ఉన్నా దైవ ప్రార్థనతో మీరు దాన్ని అధిగమించగలుగుతారు. దైవం ఈజీగా ప్రసన్నం అవడానికి అవకాశం ఉంది. సో అందుకనే ఈ సంవత్సరానికి శుభకృత్ నామ సంవత్సరం అని కూడా పేరు పెట్టారు. సో ఈ విధంగా శుభాలను కలిగిస్తుంది, శుభాలు మీ వెంట ఉంటాయి, అది మనకి దైవ బలంతో కలిగే అవకాశం ఉంది, అది సూచన. ఇక మనకి శని కూడా కొన్ని రకాలుగా ఇబ్బందులు కలుగజేస్తూ ఉన్నాడు. ఆల్రెడీ మనం యుద్ధ వాతావరణం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి కొన్ని సింపుల్ హోమ్ రెమెడీస్ ఎలా చేయొచ్చు, ఇంట్లో సింపుల్ హోమ్ రెమెడీస్ దృష్టి తీసుకున్నట్లయితే, లేదంటే సింపుల్ దానాలు, దానికి కావలసిన మంచి సంకల్పం కరెక్ట్గా ఉంటే అది మనకి ఫలితం చక్కగా ఇస్తుంది. సో మీ లగ్నానికి ఉన్న దోషాలేంటి, దానికి ఉన్న రెమెడీస్, మీకు ఏళ్ళనాటి శని ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు, దానికి కూడా సింపుల్ హోమ్ రెమెడీతో మనం దాన్ని అధిగమించవచ్చు. సో మిగిలిన వారికి వేరే దోషాలు ఉంటాయి, వాటన్నిటికీ కూడా సింపుల్ హోమ్ రెమెడీస్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింక్లో ఉంటుంది. సో మీకు ఎక్కడ మేము పరిహారాలు చేయాలని చెప్పినా మీరు డిస్క్రిప్షన్లో ఉన్న లింక్లో ఉన్న డాక్యుమెంట్ చూసినట్లయితే ఏమి రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. కేవలం దానికి పిడికిడి అన్నం ముద్ద కావాలి. సో ఈ విధంగా మన యొక్క జీవన విధానాన్ని సులభతరం చేసుకుని మనకి మనం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్. మీ జన్మలగ్నం ప్రకారం ఈ సంవత్సరం ఎలా ఉందో చూద్దాం. సో ఈ శుభకృత నామ సంవత్సరం మేషలగ్నానికి ఎలా ఉండబోతుందో చూద్దాం. చూడండి, మనకి ముఖ్యంగా శని బలము, గురు బలము చాలా ముఖ్యము. ఈ శని బలము, గురు బలము ఆధారం చేసుకుని మీకు వేరు వేరు డిపార్ట్మెంట్స్లో ఎలా ఉండబోతుంది ఇక్కడ సూచించడం జరిగింది. దీని యొక్క ఈ కాపీ కూడా మీ కింద డిస్క్రిప్షన్లో డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని కూడా మీరు చూసుకుని చక్కగా ఒకచోట భద్రపరుచుకుని అప్పుడప్పుడు దీన్ని సంప్రదించి మీ ప్రయత్నాలు మొదలుపెట్టుకోండి, సఫలీకృతులు అవుతారు. చూడండి, ఇక్కడ శని మారటం వలన ఏప్రిల్ 13 నుంచి 29 వరకు, అలాగే జూలై 12 నుంచి జనవరి 17 వరకు శని ఒకచోట ఉంటాడు. తర్వాత మళ్ళీ ఈ రెండింటి యొక్క మార్పు ఏంటంటే, శని మారటం వలన గురువు అయితే ఒకే చోట ఉంటాడు ఆల్మోస్ట్ మనకి ఈ ఉగాది మొత్తం కూడా, ఈ సంవత్సరం అంతా. సో కానీ శని మారటం వలన రెండు ఫేజులు చేసాం ఇక్కడ. అందుకనే మొదటి ఫేజ్ బాగుందా, రెండో ఫేజ్ బాగుందా, ఏ డిపార్ట్మెంట్ బాగుంది, అక్కడ హైఫన్ ఉంది, ఇంటూ ఉంది, అలాగే టిక్ ఉంది, దాని అర్థం ఏంటి నేను తెలియజేస్తాను, ఎందుకో కూడా తెలియజేస్తాను, ఇక ఏం చెయ్యాలో కూడా తెలియజేస్తాను. ఓకే, సో మనం చూసినట్టయితే పాడి పంటలు తీసుకుందాం మొట్టమొదటిది. సో పాడి పంటలు కానీ, పాడి పరిశ్రమ అంటే పాలు, పశువులు, అలాగే మన పంటలు. సో మనకి ఈ జూలై నుంచి జనవరి ముఖ్యమైనది మొదటి పంట. మొదటి పంటలో మాత్రం కొంచెం అంటే గురువు శని ఇద్దరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి పంట బాగానే వచ్చినా కానీ అతివృష్టి, అనావృష్టి కానీ, కొంచెం ప్రకృతి వైపరీత్యాల వలన కానీ, సో ఏదన్నా కానీ కొంత అక్కడ కొంచెం మైనస్ కూడా కనిపిస్తుంది. సో అందుకని మిక్స్డ్గా ఉంది కాబట్టి మీకు న్యూట్రల్గా చెప్పాను, అక్కడ ఎక్కువ మనం ఆశించలేము అది. సో కొంత ఈ ఒడిదుడుకులు మాత్రం ఎదుర్కొంటారు పంటలో. సో అది రైతులు గుర్తించాలి.
ఇక సెకండ్ జనవరి నుంచి మార్చ్ మీరు సెకండ్ పాయింట్లో మాత్రం మంచి లాభసాటిగా ఉంటుంది. గురువు చక్కగా మీకు బలాన్ని ఇస్తున్నాడు. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఫేవరబుల్ అని చెప్పొచ్చు. ఇక బంగారం కానీ నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ కూడా మనకి మొదటి ఫేజ్లో శని గురువుని తన మూడో చూపుతో చూసి బలహీనం చేయటం వలన అక్కడ బలం తగ్గుతుంది. సో కాబట్టి అది అంత రికమెండెడ్ కాదు ఆ టైంలో. మీరు ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఈ సెకండ్ ఫేజ్లో కొనుక్కుంటే బెటర్. అంటే మనకి నిత్యావసర వస్తువులు కొద్దిగా ఎక్కువ ధరలు ఎక్కువ ఉండటం, లేదంటే బంగారం సరిగ్గా కలిసి రాకపోవటం, సో ఇలాంటివన్నీ మీకు మొదటి 6 మంత్స్లో జరిగే అవకాశం ఉంది. ఇక తర్వాత శని ఈజ్ గోయింగ్ టు కుంభం ఫర్ గుడ్ అని చెప్పేసి, ఆయన కుంభంలో ఉన్నప్పుడు మాత్రం మనకు మంచిది, మనకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండవు. ఇంతే కాకుండా మీరు ఇల్లు మారాలన్నా కానీ, ఏదన్నా దుస్తులు కొనాలన్నా, ఆభరణాలు కొనాలన్నా, వీటన్నిటికి కూడా అన్ని కొనుగోళ్ళకి ఇదే లెక్క తీసుకోండి. సో కాబట్టి మీకు సెకండ్ ఫేజ్లో బెటర్ కొనాలనుకుంటే. సో దీన్ని గమనించి మనం అట్లా పాటిస్తే సరిపోతుంది. ఇక కోర్టు తీర్పులు అనేది అష్టమం నుంచి చూసాం. సో కోర్టు తీర్పులు మీకు ఫేవరబుల్గా ఉండాలంటే ఆ 1st 6 మంత్స్లో కోర్టు తీర్పులు తొందరగా మీరు పనులు చేసుకోవాలి. లేదంటే శని కుంభానికి వచ్చి మనకు అష్టమాన్ని చూసి కొన్ని మన కేసులు మన తీర్పులు ప్రతికూలంగా వచ్చే అవకాశం ఉంది. గురువు కూడా చూస్తున్నాడు కానీ మనకి శని వచ్చి అడ్డం పడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ ముందే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకున్నట్టుగా ఈ ముందు సమయంలోనే మొదటి 6 నెలల్లోనే మనం అంటే ఎస్పెషల్లీ 12 నుంచి జనవరి 17 లోపే కంప్లీట్ చేసుకోండి. త్వరితగతిన కొంచెం స్పీడప్ చేసుకోండి. తర్వాత మనకి ఆల్మోస్ట్ 2.5 ఇయర్స్ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కోర్టు తీర్పుల్లో. సో జడ్జిమెంట్ దగ్గరికి వస్తుంటే మాత్రం తొందరగా కంప్లీట్ చేసుకుంటే మంచిది. ఇక వృత్తి ఉద్యోగాలు మనం చూసినట్లయితే శని ఎప్పటి నుంచో వేధిస్తూ ఉన్నాడు 2.5 ఇయర్స్ నుంచి. సో కాబట్టి ఈ మొదటి 6 నెలల్లో కూడా ఇంకా ఉంటాడు మకరంలో. ఆయన ఎప్పుడైతే కుంభానికి వెళ్తాడు మనకు కనీసం మనకు అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లో కానీ, ఉద్యోగ మార్పులు కావచ్చు, ఏదన్నా సరే ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ. సో అంటే ఈ మొదటి సమయంలో జరిగినా కానీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి వీలైతే కొద్దిగా సెకండ్ ఫేజ్లో అంటే అది న్యూట్రల్గా ఉంది, అంటే అడ్డంకులు అయితే తొలుగుతాయి కానీ అంత బలం రావట్లేదు. సో అందుకని ఇక్కడ ఏం చేయాలంటే, మనం బలం ఎక్కడైతే లేదో అక్కడ గురువుకి బలపరుచుకోవాలి. అంటే ఏంటి, గురువు అంటే విష్ణు పరంగా దైవ దర్శనాలు తీర్థ ప్రసాదాలు సేవించినట్లయితే గురువుకు బలం కలిగి మీకు న్యూట్రల్గా ఉన్న దాంట్లో కూడా కొంత బలాన్ని మీకు ఆ విధంగా దైవ బలం మీకు లభించే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఎక్కడైతే మనకి న్యూట్రల్గా ఉన్నా టిక్ పెట్టున్నా ప్రత్యేకించి మీకు గురు బలం కోసం ఇట్లాంటివి చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇక ఎప్పుడైతే ఇంటూ పెట్టున్నామో అది శని మనకి పీడించడం వలన వేధించడం వలన జరుగుతుంది. కాబట్టి శనికి మనం దానాలు చేయటం, నలనువులు దానం చేయటం కానీ, లేదంటే ముసలి ఆవుకి దానా పెట్టడం ద్వారా కూడా చేయొచ్చు. దానికి సంకల్పయుతంగా చేయండి, డిస్క్రిప్షన్లో లింక్లో ఉంటాయి. ఓకే, సో ఆ విధంగా సింపుల్ హోమ్ రెమెడీ, లేదంటే మీరు ఒక పిడికిడి అన్నం దిష్టి తీసేసినా సరిపోతుంది. ఎలా చేయాలి ఏం చేయాలని కింద ఉంది. ఓకే, ఇక మనం శుభకార్యాలు చూద్దాం. శుభకార్యాల కారకుడు గురువు. ఆ గురువుని శని చూసినప్పుడు మాత్రం మనకి మైనస్, అంటే శుభకార్యాలకు బలం తగ్గుతుంది, ప్రత్యేకించి వివాహానికి. కాబట్టి మొదటి 6 నెలలు జూలై 12 నుంచి జనవరి 17 మాత్రం అంత ఫేవరబుల్గా లేదు. ఇక ఆ తర్వాత మాత్రం మంచి అనుకూలత ఉంది. కాబట్టి ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే ముఖ్యమైన శుభకార్యం వివాహం. వివాహానికి ప్రత్యేకంగా నేను అందుకోసం ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మిగిలిన శుభకార్యాలు ఏదైనా సరే, అంటే మనం స్థిరాస్తులు కొనుగోలు కానీ, లేదంటే గృహప్రవేశాలు కానీ, వీటికైనా సరే ఇదే వర్తిస్తుంది. కాబట్టి అందుకని శుభకార్యాలను ఇక్కడ నేమ్ చేయడం జరిగింది. ఓకే, సో మిగిలిన సమయంలో మనకు గురుబలం మనకు లభిస్తుంది. కాబట్టి గురుబలం ఉన్నప్పుడు చేసుకుంటే మనం చేసే ముహూర్త బలం అనేది బాగా ఉంటుంది. లేదంటే ముహూర్త బలం లేకపోతే ఉపయోగం లేదు. ఓకే, సో శుక్రం 3 కూడా ఉంది అప్పుడు కూడా, అది కూడా గమనించండి, ఒక 2.5 మంత్స్. సో ఆ టైంలో కూడా శుభకార్యాలకు సమయం ఉండదు. సో ఇవన్నీ చూసుకుని ప్లాన్ చేసుకుంటారని ముందుగా ఈ ఇయర్ ప్లాన్ కోసం మీకు ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది దగ్గర పెట్టుకోండి. ఇక విద్యార్థులు, సో వాళ్ళు పరీక్షలు రాయడానికి దేనికైనా సరే మనకి కొంచెం మొదటి దాంట్లో కొంచెం పర్లేదు, న్యూట్రల్ ఉంది, గురు బలం పెంచుకుంటే సరిపోతుంది. రెండో దాంట్లో మాత్రం మనకి కొంచెం శని చూసి ఇబ్బంది పెడుతున్నాడు, శనికి రెమెడీ చేసుకుంటే బెటరు. ఓకే, సో ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కూడా అలాగే ఉంది. మా మొదట్లో కొంత పర్లేదు కానీ రెండో సెకండ్ ఫేజ్లో మాత్రం మనకి ఎక్కువగా ఆటంకాలు, డిలేస్, ఎదురు చూపులు ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. ఇది అంటే త్రుటిలో తప్పిన యూనో అట్లా వచ్చి దగ్గర దాకా వచ్చిపోవటం, లేని మిస్ అయిపోవటం, లేదంటే వెళ్ళిన తర్వాత కూడా ఇబ్బందులు. సో కొంచెం నెగిటివ్ సైడ్ ఇండికేషన్ చేస్తుంది కాబట్టి దాన్ని మీకు చూపించాను అక్కడ. సో దానికి శనికి రెమెడీ చేసుకుని సరిపోతుంది. ఇక దూర ప్రయాణాలు ఎవరైనా చేయాలనుకున్నా, అంటే ఫ్లైట్ జర్నీస్ ఓవర్, అంటే అక్రాస్ ద కంట్రీస్ కానీ ఇట్లాంటివి కానీ, మామూలుగా మనమైనా సరే. సో అంటే మనకి మొదటి ఫేజ్లో ఏంటంటే కొంచెం అంటే మీకు ఇబ్బందులు, డిలేస్ ఇట్లాంటివి ఉండే అవకాశం ఉంది. చాలా ఇబ్బందికరమైన ప్రయాణాలు కానీ, కొంచెం వాహన ప్రమాదాలు కూడా జాగ్రత్తగా ఉంటే బెటరు. ఓకే, సో ఇక ఇంటూ ఉన్న చోట మాత్రం
కడు జాగ్రత్త అయితే ఆఫ్కోర్స్ మనకు టిక్ ఉన్న చోట అయితే మనం హ్యాపీగా ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఎస్పెషల్లీ తీర్థయాత్రలు కానీ ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ అప్పుడు మీకు పూర్తిగా గురుబలం బాగుంటుంది. సో అప్పుడు చేసుకోవచ్చు. ఇక కళారంగం, సినీ రంగం చూసినట్లయితే కళారంగానికి మాత్రం కొంత యావరేజ్గా ఉందని చెప్పొచ్చు. తర్వాత సెకండ్ పార్ట్లో మాత్రం కొంచెం నిరుత్సాహం, కొంచెం ఎవరో ఒకళ్ళు అంటే మనకి వాగ్దానాలు చేసి మోసం చేయటం, అంటే వాళ్ళు మాట నిలుపుకోలేకపోవటము, దీనివల్ల మనకి కొంచెం డిస్కరేజింగ్గా ఉండే అవకాశం ఉంది సెకండ్ ఫేజ్. సో శనికి రెమెడీ చేసుకుంటే మంచిది. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ లాభాలు, సో ఇది చూసినట్లయితే ఇది లాభస్థానం. లాభస్థానంలో ఫస్ట్ అయితే మాత్రం ఖాళీగా ఉంటుంది, సో అందుకని న్యూట్రల్గా ఉంది. దానికి గురుబలం పెంచుకుంటే నవమాధిపతికి అంటే మనకి విష్ణుపరంగా తీర్థప్రసాదాలు ఇవ్వనిందా చెప్పినట్టుగా, సో గురుబలం పెంచుకుంటే సరిపోతుంది. ఇక సెకండ్ ఫేజ్లో మాత్రం చాలా కడు జాగ్రత్తగా ఉండాలి. మీరు మోసపోయే అవకాశం ఉంది, లాస్ అయ్యే అవకాశం ఉంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే, ఇక అన్నిటికంటే మీకు బాగుంది లాస్ట్లో చెబుతున్నాను. సో కోర్టు కేసులు కానీ, ఆరోగ్యం కానీ, రుణాలు మీకు ఏదైనా రావాలన్నా, రుణాలు తీసుకోవాలన్నా, బిజినెస్ లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్, అగ్రిమెంట్స్, సైనింగ్, బ్యాంకింగ్, ఇలాంటి రంగాలు, వడ్డీ వ్యాపారం వాళ్ళకి, చిట్ ఫండ్స్ కానీ, వీటన్నిటికీ కూడా చాలా బాగుంది. సంవత్సరం అంతా కూడా గురువు మంచి బలాన్ని కలిగి ఉన్నాడు. సో ఈ విధంగా సో వండర్ఫుల్గా మీకు ఉండబోతుంది ఈ సంవత్సరంలో ఈ డిపార్ట్మెంట్ మాత్రం. సో కాబట్టి కొంతవరకు బిజినెస్ పీపుల్కి చాలా బాగుందని చెప్పొచ్చు. ఓన్లీ లాభస్థానాన్ని జాగ్రత్తగా వాళ్ళు చూసుకున్నట్లయితే ఓవరాల్గా కాపాడబడతారు. సో ఇలా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఎలా ఉంది, ఎప్పుడు అనుకూలం ఉందని చెప్పాను. సో గురువుకి బలాన్ని పరచుకోండి, అలాగే శనికి రెమెడీ చేసుకోండి. సో ఈ విధంగా ఈ ఫలితాలను మీకు చక్కగా పొందొచ్చు. మీ జాతకంలో బలం తక్కువ ఉన్నా ఈ రెమెడీస్తో కొంతవరకు మీకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఐ హోప్ యూ ప్లాన్ ఇట్ బెటర్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.